జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి సింహరాశి సెప్టెంబర్ మాస ఫలాలు చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరిదాకా చూసి ఇష్టమైతే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేసేయండి. మీకు ఆలస్యం ఎందుకు, సింహరాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూల కాలంగా చెప్పవచ్చు. వీరికి జన్మరాశిలో రాష్ట్రాధిపతి లాభాధిపతితో కలిసిన లాభధనాధిపతితో కలిసిన బుధుడు వీరికి అనుకూలంగా ఉన్నారు. వీరికి తెలివితేటలకి విశేషమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ముఖ్యంగా క్రియేటివిటీతో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అంటే సృజనాత్మకతతో ఎవరైతే పనిచేస్తుంటారో, అది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సినిమా రంగంలో వారు కావచ్చు, కళాకారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే వీరికి ఈ మాసం విశేషకరమైన గుర్తింపు ధనము లభిస్తాయి. అలాగే వీరికి ఈ మాసంలో ఉన్న ఎవరు టెక్నీషియన్స్ కానివ్వండి, మ్యూజిషియన్స్ కానివ్వండి, రైటర్స్కి, సినిమా రంగంలో రైటర్స్కి, డైరెక్టర్స్కి, క్రియేటివ్ డైరెక్టర్స్కి అద్భుతమైన అనుకూలమైన కాలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మంచి గుర్తింపు ఆదాయం కూడా లభిస్తాయి. తెలివితేటలకి, ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నా తెలివితేటలతో చేసే పనులలో ఈ మాసం చాలా చాలా విశేషప్రదంగా గుర్తింపు వస్తుంది. విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలం. ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తారో, ఇంటర్వ్యూలలో అటెండ్ అవుతారో, వారికి కూడా ఈ రాశిలో ఉన్నవారికి అత్యుత్తమైన సమయంగా చెప్పవచ్చు. వారి యొక్క కృషికి గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యాంకింగ్ రంగం వారికి కూడా మంచి ఉన్నతి లభిస్తుంది పదవులలో. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గత మాసం కంటే చాలా అద్భుతమైన కాలం ఈ రాశి వారికి. ఈ మాసం విదేశీయానానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. కాకపోతే వివాహాది ప్రయత్నాలు చేసేవారికి కొంత వ్యతిరేకత ఉంటుంది. సామాజిక రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సమాజంలో మిమ్మల్ని మీపై గుర్తచల్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. శత్రువుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. అలాగే మీకు ఖర్చులు కూడా, ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అనవసరమైన వస్తువులు, ఏది అవసరం ఏది అనవసరం అని కూడా మీకు తెలియకుండా ఈ మాసం ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను నా ఈ ఫోన్ నెంబర్లో నేరుగా వచ్చి అపాయింట్మెంట్ లేదా ఫోన్లోనైనా సరే తగిన ఫీజు చెల్లించి చెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.